నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేబినెట్ సబ్ కమిటీతో రేవంత్ రెడ్డి భేటీ, 6 గ్యారంటీల అమలుపై చర్చ. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి, లేదంటే ఉద్యమిస్తామన్న షర్మిల. ఏపీ పథకాల్లో కేంద్రం వాటా ఉంది, రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయన్న పురంధేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో పెద్ద పులి సంచారం, పామ్ ఆయిల్ తోటలో పులి పాదముద్రలు గుర్తింపు. కేజ్రీవాల్ కు 7వ సారి ఈడీ నోటీసులు, ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సమన్లు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ప్రధాని మోదీ ట్వీట్. జమ్మూకాశ్మీర్లో మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు, కీరుజల విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అవినీతి కేసులో విచారణ. లిక్కర్ విధానంలో స్కామ్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7వ సారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఈడీ గురువారం 7వ సారి సమన్లు జారీ చేసింది. ఈడీ 6వ సారి జారీ చేసిన సమన్లను ఢిల్లీ సీఎం పట్టించుకోలేదు, ఆ గడువు ముగిసింది. ఈడీ సమన్లపై కేజ్రీవాల్ స్పందించడం లేదని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. కాగా ఈ సమన్ల చెల్లుబాటు అంశం సుప్రీంకోర్టులో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈడీ పదే పదే సమన్లు పంపి బదులు సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూడాలని ఆ పేర్కొంది. లిక్కర్ విధానంలో స్కామ్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7వ సారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఈడీ గురువారం 7వ సారి సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ 6వ సారి జారీ చేసిన సమన్లను ఢిల్లీ సీఎం పట్టించుకోలేదు, ఆ గడువు ముగిసింది. అయితే ఈడీ సమన్లపై కేజ్రీవాల్ స్పందించడం లేదని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. కాగా ఈ సమన్లు చెల్లుబాటు అంశం సుప్రీంకోర్టులో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈడీ పదే పదే సమన్లు పంపే బదులు సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూడాలని ఆ పేర్కొంది. మెగా డిఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దీక్ష చేపట్టారు. మెగా డిఎస్సీ డిమాండ్తో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే షర్మిల సహా నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు. సీనియర్ నేతలు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
అయితే పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని షర్మిల మండిపడ్డారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలే అంటూ విరుచుకుపడ్డారు. 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. దీంతో అధికారంకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమైందని షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈ రోజు 230,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలు అయితేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి, అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 230,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈ రోజు 230,000 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఓ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. ఓడిపోయిన చోటే తిరిగి గెలిచి చూపించాలన్న పట్టుదల లక్ష్యంతో ఉన్న జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నట్లు, అదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆయన భీమవరం నుంచి బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలపై తన పోటీ ప్రభావం ఉంటుందని పవన్ కళ్యాణ్ లెక్కిస్తున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు Y0 175 సిద్ధమంటూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం మోగించింది వైసీపీ. అదే సమయంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన పార్టీలు కమలాన్ని తమతో కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా ఢిల్లీ పెద్దలతోనూ సమావేశమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను సైతం హస్తిన పెద్దలను కలిసి పొత్తు విషయంలో ఓ క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నారు పవన్. అయితే పొత్తుపై ఇప్పటికే ఇరువైపులా సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని, సీట్ల సర్దుబాటులోనే చిన్న చిన్న సమస్యలు నెలకొనడంతో వాటిపై టీడీపీ జనసేన బీజేపీ దృష్టి సారించాయన్న మాట వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆయా సీట్లలో ఎవరు పోటీ చేస్తారనేది తేల్చుకుని అభ్యర్థుల్ని ప్రకటించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నీ కాస్త పక్కన పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్నది నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ రేపింది. కోస్తాంధ్రలోని పిఠాపురం, కాకినాడ, భీమవరం, విశాఖలోని గాజువాక, రాయలసీమలోని తిరుపతి ఇలా పలు పేర్లు ప్రచారంలోకొచ్చాయి. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ సైతం తన పోటీపై సామాజిక మాధ్యమాల్లోనూ నేతల్లోనూ జరుగుతున్న చర్చ గురించి విని మౌనంగానే ఊరుకున్నారు. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి పవన్ కళ్యాణ్ జనసేన నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
భీమవరం పర్యటనకొచ్చిన పవన్ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు తోటా సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో భీమవరంలో జనసేన టీడీపీ నేతలు ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై వారితో చర్చించారు. దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడమే అందరి లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిన పవన్ అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన జనసేనాని తాను పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పిన కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకం చెప్తున్నారు. మీరు నన్ను తిట్టిన ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిల్చుంటాం. నేను ఒక్కడి నుంచి ఉంటాను. 2014లో ఒక్కడే నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు. ఏం ఉందని చెప్తాను సార్, చూద్దాం ఎన్నికలకి. ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని, నువ్వు ఒంటరి వాడువా బాబు, సహావు కొట్టి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికీ, నువ్వు ఒంటరి వాడి మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచే బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు పవన్ వివరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్థానికంగా ఉన్న టీడీపీ నేతల ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఓ కీలక అంశం దాగుంది. పవన్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. రెండింటిలోనూ ఓటమి పాలయ్యారు. అలాంటిది ఆయన తిరిగి భీమవరంలో పోటీ చేయనున్నట్లు చెప్పారంటే అందుకు ప్రధాన కారణం ఒకటుంది, అదే పోయిన చోటే వెతుక్కోవాలని, ఓడిన చోటే తిరిగి గెలవాలన్న పట్టుదల లక్ష్యంతోనే జనసేనాని మళ్లీ భీమవరం బరిలో దిగబోతున్నారని చెప్పాలి. ఆ క్రమంలోనే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల క్యాడర్ను కలిసికట్టుగా సాగేలా చూసేందుకు తనవంతు ప్రయత్నాలు జనసేనాని మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. 2019లో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకెవరు 10 మంది 20 మంది నాయకులు లేరు. లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు. నేను చిన్నబాబు గారిని పెట్టి చిన్నబాబు గారు కాదండి, నాకు నీతోనే మాట్లాడాలంటారు. కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడడం టైం సరిపోవట్లేదు. అందుకే నా ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను. అందుకే మన నుంచి రావాలని ఏం లేదు. భీమవరం తిరగాలి, భీమవరంకి రావాలి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం భీమవరానికి దూరం పెట్టింది అంతే. అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మన వాళ్ళు ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక్కటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా ఫాల్స్ కేసులు పెట్టినా, ఎలాంటి దౌర్జన్యాలు చేసినా అందరినీ తగు రీతిలో గుర్తించుకుంటాం. భవిష్యత్తులు ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాన్ని సరైన రీతిలో స్పందిస్తుంది. దాని గురించి ఏది మర్చిపో మర్చిపోలేదు. గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్కబెడతాం, సరిదిద్దుతాం, మేము మర్చిపోం. పవన్ భీమవరాన్ని ఎంచుకోవడానికి మరో కారణం గత ఎన్నికల్లో ఆయనకు పోలైన ఓట్లనే చెప్పాలి. 2019 ఎలక్షన్లలో టీడీపీ బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. అయితే వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పవన్పై కేవలం 8,000 స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో అప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని, ఇప్పుడు కలిసికట్టుగా బరిలో దిగడం వల్ల ఇక్కడ గెలుపు సులువవుతుందన్న భావనకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న భీమవరం నుంచి పోటీ చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇవన్నీ ఆలోచించే పవన్ భీమవరం బరిలో ఉండేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాయలసీమలో మరో చోటు నుంచి పవన్ పోటీ చేయవచ్చన్న వాదన వినిపిస్తోంది. గతంలో తన అన్నయ్య పోటీ చేసిన తిరుపతి బరిలో జనసేనాని ఉండొచ్చన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి రెండో స్థానంపై పోటీ విషయంలో పవన్ ఏమంటారు అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సేనని చెప్పాలి.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి పార్టీ. అధికార వైసీపీ అయితే ఈసారి సిట్టింగ్లకు భారీ షాక్ ఇస్తూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతుంది. అటు టీడీపీ ఇటు జనసేన పొత్తు నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని టీడీపీ విమర్శలు ఎక్కువైంది. ఇంతకీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? కీలక నేతలు పార్టీ మారే ఆలోచనలు లేకున్నా వైసీపీకి వస్తున్నారనే పుకార్లు సృష్టిస్తున్నారు. ఇదంతా రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహంతో భాగమేనా? ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అధికార వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీలో బలమైన కీలకమైన నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తోంది. అయితే ఒకవేళ ఎవరైనా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపకపోతే అలాంటి నేతలపై మైండ్ గేమ్ కు తెరలేపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి చేరేందుకు నేతలు సిద్ధమవుతున్నారంటూ మీడియాకు లీకిస్తోందట వైసీపీ. ప్రధానంగా టీడీపీలో సామాజికంగా రాజకీయంగా బలమైన నేతలున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారాలకు తీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మచిలీపట్నం మాజీ ఎంపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన కొనకల నారాయణ త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొనకల నారాయణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా 2 పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో నారాయణపై వైసీపీ అభ్యర్థి బాలశౌరి విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. దీంతో వైసీపీకి మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదనే వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే కొనకలను వైసీపీలో తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. అయితే వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థ సారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని జగన్ గతంలో సూచించారు. అయితే అందుకు ఆయన నిరాకరించి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సరైన నేత లేకపోవడంతో టీడీపీ నేత కొనకల నారాయణను అధికార వైసీపీ నేతలు టార్గెట్ చేశారట. ఇప్పటికే ఆయన పార్టీ మారుతారంటూ వైసీపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో తాను వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకల నారాయణరావు స్పందించారు. ఇది కేవలం వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారమని స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, భవిష్యత్తులో కూడా రాదన్నారు. తమ క్రెడిబిలిటీతో ఆడుకోవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని సున్నితంగా హెచ్చరించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గౌరవ చరిత కుటుంబం కూడా త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గౌరవ చరిత పాణ్యం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గౌరవ చరితకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో గౌరవ చరిత కుటుంబం తిరిగి వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది వైసీపీ. అలాగే కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు టీడీపీ కీలక నేతలు సైతం త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారాన్ని మొదలుపెట్టారు అధికార పార్టీ నేతలు. మరి ప్రచారాలపై ఆ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఎన్నికల్లో అడ్డదారిని గెలిచేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈసారి మాత్రం వైసీపీ మోసాలను ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెబుతారని చెప్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కశ్మీర్లో సందడి చేశారు. స్థానికులతో కలిసి క్రికెట్ ఆడారు. ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నారు సచిన్. అయితే ఈ సందర్భంగా గుల్మార్గ్లో స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ గేమ్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుండగా కొందరు యువకులు భద్రత సిబ్బంది ఫీల్డింగ్ చేశారు. కాలక్షేపం కోసం రోడ్ పక్కన ఇలా యువకులు ఆడుతూ ఉండడం చూసిన సచిన్ టెండూల్కర్
కారు దిగి వారితో కలిసి ఆడినట్లుగా తెలుస్తుంది. సచిన్ బ్యాటింగ్ చేశాక ఆయనతో యువకులు సెల్ఫీలు దిగారు. సచిన్ జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలను సందర్శించారు. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో వరుణ్ తేజ్ పర్యటించారు. అనంతరం మాధవరం మాజీ సైనికో ఉద్యోగులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగులో ఈ మూవీ ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేయగా హిందీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తూ వరుణ్ తేజ్ మీద ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన అనుభూతిని ఇచ్చేలా మూవీ ట్రైలర్ ఉందని 2019 ఫిబ్రవరి 14 బాలాకోట్ మీద పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే పాకిస్తాన్ మీద మన దేశం వైమానిక దళం చేసిన ఈ ఆపరేషన్ను ఆపరేషన్ వ్యాలంటైన్గా తెరపైకి తీసుకొచ్చారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.